मूसी नदी ప్రభుత్వం చేసిన ఒప్పందం 140 కోట్ల రూపాయలన్నారు సీఎం రేవంత్ రెడ్డి 150000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు సీఎం మూసికి 1.5 కోట్లు పెట్టి దోపిడీ చేయాల్సిన అవసరం లేదని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు ఇప్పటివరకు మూసీ నదికి సంబంధించిన ప్రభుత్వం చేసిన ఒప్పందం 141 కోటి రూపాయలు ఒక 200 పైచీలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందించడం ఇదే ఇప్పటివరకు పెట్టిన ఖర్చు చేసిన అంచనా మరి 150000 కోట్ల అనేది ఎక్కడి నుంచి వచ్చింది సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు గతంలో సుందరీకరణ చేస్తామని చెప్పి ఉప్పల్లో నీళ్ళల్లోనే పేవ ఇవ్వేసి ఆడ గడ్డి వేస్తే ఒకసారి వాన వచ్చి మొత్తం కొట్టుకుపోయింది 30 కోట్ల అంచనా వేసి 6 కోట్లు వేటంగనే మళ్ళా తిరిగి చూస్తే లేదు మూసీ సుందరీకరణ అనే మాట మొట్టమొదలు వాడిందే రేవంత్ రెడ్డి గోపనపల్లిలో 1.5 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాం అని చెప్పిన వ్యక్తే రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ఆయనకు అపరిచితుడిలాగా మారిపోయినాడు నిన్న అంటున్నాడు ఆయన ప్రెస్ మీట్ లో అసలు సుందరీకరణ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది సుందరీకరణ అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది చూపెడతాను ఆ వీడియో కూడా మీకు చూపెడతాను రేవంత్ రెడ్డి గారి నోరులోంచి జాలు వారిన ఆనిముత్యాలు కూడా మీకే చూపెడతాను 150000 కోట్లు ఎవరన్నారు అంటాడు 150000 కోట్లు అనేదే ఈనా